టాలెంట్ బేస్ లో జాబ్ నియామకాలు అనేది ఉండాలి, ఈ రిజర్వేషన్స్ ఎందుకు అనేసి ఒకరు చెప్తారా? ఒక నిమిషం, మొన్నటికి మళ్ళా ఇది వచ్చేసి బంగ్లాదేశ్ లో టాలెంట్ మీదే రావాలి, రిజర్వేషన్ ఉండొద్దు అనేసి ధర్నాలు చేసేసి రిజర్వేషన్లు తీయించుకున్నారు. సో ఇక్కడ మన దగ్గర వచ్చేసి అన్టచబిలిటీ ఉంది, రిజర్వేషన్ కావాలి, ఇదే మా అవసరం అనేసి మీరు అంటున్నారు. థ్యాంక్ యూ సార్. అన్నమాట ఇవాళ కాన్వెంట్ స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చుట్టూ ఒకే పరీక్ష పెడతారు, ఇది కరెక్టా? మేము గుడికి బడికి నీటికి చదువుకి కొన్ని వేల సంవత్సరాలు, మా చదువుకోవడానికి పుస్తకం లేదు, రాసుకోవడానికి పాట లేదు, కరెంటు లైట్ లేదు, వీధి దీపంతో దొరుకుతున్నారు. మరి ఆధిపత్య కులాలకు సంబంధించిన వీళ్ళు, ఆధిపత్య కులాలు లైట్లు ఉన్నాయి, స్కూల్ ఉన్నది, పంతులు ఉన్నారు, అన్ని అవకాశాలు వాళ్ళకు ఉంది. అవకాశాలు లేక మమ్మల్ని ఇద్దరికి ఒకరి పరీక్ష పెట్టినా పెట్టా రాస్తున్నా ఉన్నాం, పెట్టి ప్రతి మాట కరెక్ట్ సార్. సో అవకాశాలు కల్పించి నువ్వు ప్రజల గురించి మాట్లాడాలి, అది మాది అందరికీ చెప్పింది అదే, అవకాశాలు కల్పించకుండా ప్రజల గురించి మాట్లాడాలి అని చెప్పుకుంటూ అయినా ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ లో ఇండియా టాప్ అని ఎస్సీనే ఉన్నారు. ఇంకోటి చెప్తా, ఖమ్మం జిల్లాలో డిఎస్సీ పెట్టినప్పుడు ఒకటి నుంచి 120 మంది వరకు, సంశయశీలు రావద్దు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, వికలాంగులు, ఇది మన ఎక్సెన్స్ మెన్ అందరూ కలిపి, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అందరూ కలిపి కూడా 60% తీసేసి 40% అప్పనంగా ఈ ఆధిపత్య కులాలు దొక్కుతారు. మరి దానికి జవాబు ఏంటి? నేను అడిగేది ఒక సూటి ప్రశ్న ఏంటంటే, చిన్నప్పటి నుంచి అంతరాల కులాలు రిజర్వేషన్లను వింటూ ఉన్నానండి, కానీ అంతరాల కులాలు అంటే ఏంటో ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. కానీ మన దేశంలో అంతరాల కులాలు అనేది ఎందుకు వచ్చాయి? అసలు ఏ దేశంలో లేనివి అంతరాల కులాలు అనేది మన దేశంలోనే ఎందుకు వచ్చాయి? దాన్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? దీన్ని తీసేయడానికి సరైన నాయకుడు లేడా? ఎమ్మెల్యే లేడా? ఎంపీ లేడా? సీఎం లేడా? పిఎం లేడా? ఇలాగే తరతరాలు కొనసాగుతూ ఉంటాయా ఈ రిజర్వేషన్లు, ఈ ఏదైతే ఉందో అంతరాల కులాలు అనేది, ఈ చిన్న చూపు అనేది ఇంకా పోలా? దీనికోసం ఎవరు పోరాడరా? నాయకులు ఎప్పుడు ఇలా రిజర్వేషన్ల కోసం అనేసి, వాళ్ళ అంతరాల చూపులు అనేసి, జాబ్ల కోసం అనేసి ఇలా పోరాడుతూనే ఉన్నానా? వాళ్ళకంటూ ఒక ఈ సమాజంలో ఒక గుర్తింపు లేదా, విలువ లేదా, వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ లేదా, వాళ్ళకంటూ ఒక ఆత్మస్థైర్యం లేదా, దీన్ని నిలబెట్టే నాయకుడు లేదా మన మన రాష్ట్రంలో, మన దేశంలో? దీని గురించి మీరు ఏం చెప్తారో కొంచెం చెప్పండి సార్. ఈ భారతదేశంలో అనాదిగా కుల వ్యవస్థ వేడి ఉన్నది. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో కూడా ఈ కులాలు మతాలు లేవు, ఒక భారతదేశంలో తప్ప. ఇవన్నీ కూడా ఆర్యులు ఎప్పుడైతే ఈ దేశంలో దండెత్తాయో, ఈ మూలవాసులైన ప్రజల్ని అరగదొక్కటానికని వారే మూడు వర్గాలుగా విడిపోయి, ఒకరు చట్టం చేస్తే, ఒకరు వ్యాపారం చేస్తే, ఒకరు ఈ దేశాన్ని రక్షిస్తామని మూడు వర్గాలుగా విడిపోయి, మెజార్టీ పీపుల్గా ఉన్న మూల నివాసాలను అరగదొక్కడానికి ఈ కులాలని వృత్తుల ద్వారా కులాలని పేర్లు పెట్టి విడదీసి ఇప్పటి వరకు ఆ సంస్కృతిని మమి ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తారు. కులాలు పోవాలి దేశంలో. ఈ కుల వ్యవస్థ తీసే నాయకుడు, సమర్థమైన నాయకుడు లేడా? వివిధ కులాల మధ్య వివాహాలు జరిగినట్టయితే ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా వసతి పెట్టి పిలుచుకుంటారు కాబట్టి కొంత ఆ యొక్క గ్రావిటీ తగ్గడం వల్ల కులాలు పోతాయని చెప్పి ఒక మార్గాన్ని పెట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. అలాగే మా కుటుంబంలో కూడా బాదిగోళ్ళు ఉండరు, ముస్లింలు ఉండరు, కమ్మోళ్ళు ఉండరు, రెడ్డిళ్ళు ఉండరు. నా కుటుంబాలు కమ్మోళ్ళు అన్ని కులాలు, మా బ్రాహ్మణులు కూడా ఉన్నారు, నా కులం నేను మాన కులము, మా కులం అన్ని కులాలు కూడా మేము మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు అందరూ బావ బామ్మటి అన్న తమ్ముడు నాన్న పిలుచుకుంటారు. మా కుల వ్యవస్థ కొంత పట్టి తగ్గుతుంది. ఇట్లా కుల వ్యవస్థ పోవడానికి మార్గం అంబేద్కర్ చెప్తారు. మేము చదువుకోవడానికి బడికి పోతాం, ఒకే పంతు సౌ చెప్తారు. మీ అందరం హాస్టల్ ఉంటాం, ఒకే వాటి ఉంటారు, ఒకే వంట మనిషి ఉంటారు, ఒకే రూమ్ లో పడుకుంటాం. అలాగే కులాన్ని తీసేసే విధానం తీసుకొస్తే, కుల నిర్మూలన తీసుకొస్తే, ఇలా నెక్స్ట్ జనరేషన్స్ కైనా కూడా అంతరాన్ని తనం అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే ఛాన్సెస్ ఉంటాయి కదా? మీరు చెప్పేటంటే సార్ నా కులం వద్దు, నా మానవుడు అంటే నాకు చాలా నందిచే అనిపిస్తుంది, నాకు ఒక విధంగా సంతోషమైనా కూడా మీ అందరు నన్ను తులకం చూస్తారు కాబట్టి నా కులం తీసేయండి అని చెప్పి హైకోర్టు అప్పీల్ చేసింది. నా కులం వద్దు,
నేను ఆయన పెద్ద కూడా డేమో కూడా పెట్టుకుందాం అనుకుంటాను, రావు రాజు రెడ్డి సమ్మ శాస్త్రి పెట్టుకుందాం అనుకుంటాను, నాకు ఆ కులాన్ని పోవటం కోసం పర్మిషన్ కావాలని చెప్పి నేను హైకోర్టు చెప్పేశాను. అంత ప్రశ్నించగా కులం మాటానికి అవకాశం ఇస్తారు, అవకాశం ఇవ్వట, మతం మాటానికి అవకాశం ఇస్తారట, కులం మాటానికి ఇవ్వట, ఆధిపత్య కులాల వాళ్ళ రాజ్యాధికారం కోసం మతాల పేరుతోని కులాల పేరుతోని ప్రాంతాల పేరుతోని ఈ రేస్ పేరుతోని వీళ్ళందరినీ నిలబొట్టి తమ యొక్క పెద్ద కలుపుకుంటానే చాలా స్పష్టం. ఎస్సీలని వర్గీకరించాలని తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ఒకసారి వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మళ్ళీ రెండవసారి వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే కేవలం మాలలు మీకు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయటం వల్లే ఈరోజు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు, ఇది గుర్తుంచుకోండి.